రవిప్రకాష్పై సాయిరెడ్డి లేఖ వెనుక అసలు మర్మం అదేనా? TV9 క్రయ విక్రయ వ్యవహారాల్లో రవిప్రకాష్ ఆడిన ఆటలపై మై హోమ్ మెగా సంస్థలకు కోపం ఉంటుంది, సహజం. ఆ రెండింటికి ఆత్మీయుడైన కేసీఆర్కు కోపం ఉంటుంది, సహజం. ఆ ఛానల్ పాత ఓనర్ శ్రీనివాసరాజుకు కోపం ఉంటుంది, సహజం. పాత కథలన్నీ తవ్వి ఎట్టకేలకు రవిప్రకాష్ను అరెస్ట్ చేయించారు. అది వైరం, తన మెడలో వంచే ప్రయత్నం. ఇక్కడ వరకు ఓకే, కానీ అకస్మాత్తుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ సీన్లోకి ఎలా ఎంటర్ అయ్యాడు, ఎందుకయ్యాడు? రవిప్రకాష్ ఆస్తులు, అక్రమార్జన, విదేశాల్లో పెట్టుబడులపై సిబిఐ ఈడీ దర్యాప్తు కోరుతూ ఏకంగా సుప్రీం చీఫ్ జస్టిస్కు లేఖ రాయాల్సినంత వైరం ఏంటి తనకు? తన మోజో టీవీ మూతపడింది, TV9 లేకుండా పోయింది. తొలి వెలుగు అనే వెబ్ పోర్టల్ మినహా రవిప్రకాష్ చేతుల్లో ఏ మీడియా సంస్థ లేదు ఇప్పుడు. మరి తన మెడలు వంచే ప్రయత్నం వైసీపీ వైపు నుంచి జరగడమేంటి? ఈ చర్చ సాగుతోంది ఇప్పుడు. రవిప్రకాష్ కెన్యా, ఉగాండా, జాంబియా వంటి దేశాల్లో పెట్టుబడులు పెట్టాడని, సొంతంగా కేబుల్ వ్యాపారంలో దిగాడని అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్త విషయమేమీ కాదు. కాకపోతే అంతగా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్నను విజయసాయిరెడ్డి ముందు పెట్టి ఏకంగా సిబిఐ వ్యవహారాల్లో అక్రమంగా జొరబడి దాన్ని భ్రష్టు పట్టించిన సానా సతీష్, మెయిన్ కురేషిలతో రవిప్రకాష్ను లింక్ పెట్టి నగల వ్యాపారి సుఖేష్ గుప్తాను బెదిరించి హవాలా మార్గంలో సొమ్ములు ఆయా దేశాలకు తరలించారనేది సాయిరెడ్డి ఆరోపణ. దానికి తన లేఖలో పలు ఆధారాలను కూడా పొందుపరిచాడు. ఫెమా, RBI రెగ్యులేషన్స్, IT ఎగవేత, మనీ లాండరింగ్ తదితర సెక్షన్లన్నీ రవిప్రకాష్కు వర్తిస్తాయని పేర్కొన్నాడు. అప్పట్లో ఉండవల్లి ఎంపీగా ఉన్నప్పుడు మార్గదర్శి చిట్స్ ఫైనాన్స్ వ్యవస్థల్ని కిలికాడంటే దానికి రామోజీని వంగదీసే వైఎస్ ఆలోచన దాని వెనకుంది. కానీ రవిప్రకాష్ మరీ ఆ స్థాయిలో వైసీపీ టార్గెట్ చేయాల్సిన వ్యక్త అది ఇప్పుడు ఏ మీడియా సంస్థ తన చేతిలో లేని జర్నలిస్టును. అందరికీ తెలుసు జగన్ పట్ల ఆర్ జర్నలిస్టుల కూటమి, అనగా ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 రాజగోపాల్ నాయుడు, TV9 రవిప్రకాష్ తీవ్ర వ్యతిరేకతతో, ద్వేషంతో వ్యవహరించిందని, అక్రమాస్తుల కేసుల సమయంలో పుంఖానుపుంఖాలుగా కథనాలతో విరుచుకుపడ్డారు. అది సహజంగానే జగన్లో ఎంతో కాలంగా రగులుతూనే ఉంది. పైగా అధికారులకు వచ్చాక జగన్ తీసుకుంటున్న చాలా నిర్ణయాల వెనుక తెలుగుదేశం, చంద్రబాబు సామాజిక వర్గ, ఆర్థిక స్తంభాల మూలాలను పెకిలించే ఆలోచనలు ఉన్నాయని కూడా తెలిసిందే కదా. పోలవరం రివర్స్ టెండరింగ్ ప్యాకేజీల రద్దు, మచిలీపట్నం పోర్టు ఒప్పందం రద్దు, PPAల రద్దు, అమరావతి రద్దు, అన్ని రద్దు పద్దుల వెనుక అంతరార్థం అదే. అదే సమయంలో తెలుగుదేశం వాయిస్ ఎల్లో వాయిస్పై తనకు మండిపోతూనే ఉంది. మధ్యలో ఈనాడుతో రాజీ కుదిరినట్లే కుదిరి జగనే రామోజీరావు దగ్గరకు వెళ్ళాడు. అంత సయోధ్య లేదు, అంత వైరమో లేదు ఇప్పుడు, కానీ మిగతా ఆర్లు అలాగే ఉన్నారు. ప్రస్తుతానికి రవిప్రకాష్ జర్నలిస్టుగా ఏమీ కాకపోవచ్చు, కానీ మరో ఛానల్ స్టార్ట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. తనకు సాధన సంపత్తి సొంతంగా ఉంది, వేరే ఇన్వెస్టర్ అవసరం లేదు. దాన్ని రాకముందే అడ్డుకోవాలి, ప్లస్ రవిప్రకాష్ పాత కోపాన్ని తీర్చుకోవాలి. అందుకే మై హోమ్ మెగా కేసీఆర్లు పెట్టిన మంటల్లో తను ఓ ట్యాంకర్ పెట్రోల్ పోశాడు. ఇప్పుడు కేసీఆర్ పెట్టే కేసులు మధ్యలోనే కోల్డ్ స్టోరేజ్కి చేరుతూ ఉంటాయి. ఓటుకు నోటు దగ్గర నుంచి IT గ్రిడ్స్ దాకా రవిప్రకాష్ కథ అలా అర్ధాంతరంగా ఆగిపోతుందేమో అనుకుని రవిప్రకాష్ను మళ్ళీ కోలుకోకుండా చేయాలనే భావనే విజయసాయిరెడ్డి లేఖ వెనక కనిపిస్తోంది. అల్లాటప్ప దెబ్బ దేనికి అనుకుని ఏకంగా కేసును సుప్రీం, సిబిఐ, ED లతో ముడిపెట్టి ఫెమా, మనీ లాండరింగ్ స్థాయి దాకా తీసుకుపోయారు. ఈ లేఖ తరువాత ఏం జరుగుతుంది అనేది తర్వాత సంగతి. ముందైతే రవిప్రకాష్ తన గోచి బట్ట సర్దుకోవడానికే ఇక్కట్లు పడాల్సి వస్తుంది కదా అన్నట్టు రాధాకృష్ణ ముందస్తుగానే కేంద్ర హోంమంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఎందుకు శరణు కోరాడో ఇప్పుడు అర్థమైంది కదా. అవును, తనే మొన్న తన పత్రికలోనే చెప్పినట్లు ఢిల్లీ భేటీల అసలు మర్మాలు వేరే ఉంటాయి, వార్తలుగా రాసుకునే అంశాలకు పూర్తి భిన్నంగా ఇలా.